ఒక వాదన నుండి లాభం పొందాలంటే దాని నుంచి తప్పించుకోవడం ఒక్కటే మార్గం. ఇది నేను చెప్పిన మాట కాదు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన కొత్తలో డేల్ కార్నెగీ అనే అమెరికన్ రైటర్ చెప్పిన మాట. ఈ మాట ఎందుకు చెప్పాడంటే, అప్పట్లో సర్ రాస్మిత్ అనే ఆస్ట్రేలియన్ ఏవియేటర్ దగ్గర ఈ డేల్ కార్నెగీ మేనేజర్గా పనిచేసేవాడు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు సర్ రాస్మిత్ పాలస్తీనాలో ఒక ముఖ్యమైన ఆస్ట్రేలియన్ అధికారిగా ఉండేవాడు. యుద్ధం ముగిసి శాంతి స్థాపన జరిగాక 30 డేస్లో మన ఎర్తును దాదాపు సగం దూరం చుట్టి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు రాస్మిత్. అటువంటి సాహసాన్ని అప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ $50,000 గిఫ్ట్ కింద ఇచ్చారు అతనికి. ఇంగ్లాండ్ రాజు అయితే అతనికి సర్ అనే బిరుదు ఇచ్చాడు. అప్పటి నుండి రాస్మిత్ సర్ రాస్మిత్ అయ్యాడు. ఈ సర్ అనే బిరుదు వచ్చిన ఆనందంతో ఆయన ఇచ్చిన పార్టీకి ఈ డీల్ కార్నెగీ వెళ్ళాడు. డీల్ భోజనం చేసే సమయంలో అతని పక్కన కూర్చున్న వ్యక్తి ఒక ఫన్నీ స్టోరీ వినిపించాడు అందరికీ. జీవితాన్ని మనకి ఇష్టమైన విధంగా మలుచుకోవాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక సూపర్ పవర్ దాన్ని శాసిస్తూ ఆపుతూ ఉంటుంది అని ఆ కథా తాత్పర్యం. ఈ మాటలు బైబిల్లోనివి అని ఆ కథ చెప్పిన వ్యక్తి అన్నాడు. కానీ డీల్కి అతను చెప్పింది తప్పు అని తెలుసు. అవతల వ్యక్తి తప్పు చెప్పాడు. అందులోనూ ఈ విషయం గురించి డీల్కి బాగా తెలుసు, బాగా అవగాహన ఉందన్న అహం గర్వంతో పొంగిపోయి తన గొప్పను చాటుకోవడం కోసం అతను చెప్పింది తప్పని అందరి ముందు నిరూపించే ప్రయత్నం చేశాడు. ఎవరూ అడగనప్పటికీ డీల్ తానంతట తానే వాదించడం మొదలుపెట్టాడు. ఇది షేక్స్పియర్ చెప్పిందని. కానీ అతనేమో నేను చెప్పిందే కరెక్ట్ అని మొండికేసి కూర్చున్నాడు. వాట్, దాన్ని షేక్స్పియర్ అన్నాడా? తప్పుగా మాట్లాడకు, ఈ వాక్యాలు బైబిల్లోనివని నీకు తెలిసి కూడా వాదించుకోని అన్నాడు. ఆ వాదన మధ్యలో తన పక్కన వచ్చి కూర్చున్న డీల్ ఓల్డ్ ఫ్రెండ్ గామన్ని అడిగి ఈ వాదనకు పరిష్కారం తీసుకుందామని అనుకున్నారు ఇద్దరు. ఈ గామండ్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు షేక్స్పియర్ని స్టడీ చేశాడని డీల్కి తెలుసు. సో తన ఫ్రెండ్ని అడిగి ఆ స్టోరీ టెల్లర్ నోరు మూయించాలని అనుకున్నాడు. డీల్ ఆ వాదన తాలూకు క్వశ్చన్ అడిగాడు. ఆ ప్రశ్న విన్న గామండ్ బల్ల కింద డీల్ కాళ్ళను తన్ని, డీల్ నువ్వే తప్పు, ఆయన చెప్పిందే నిజం, ఆ వాక్యాలు బైబిల్లోనివే అని అన్నాడు. ఆ తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు డీల్ గామన్తో మాట్లాడుతూ, ఫ్రాంక్గా చెప్పు, అతను చెప్పిన కథ తాలూకు ఉదాహరణ షేక్స్పియర్దే అని తెలుసు కదా నీకు అని. గామన్ నవ్వుతూ, ఎందుకు తెలీదు, అది షేక్స్పియర్ రాసిన హామ్లెట్ అనే పుస్తకంలో ఉందని చెప్పాడు. కానీ మై డియర్ డీల్, మనం రాస్మిత్కి సర్ అనే గౌరవం దక్కినందుకు సంతోషం పంచుకోవడానికి ఏర్పాటు చేసిన పార్టీకి వచ్చి వాదనకు దిగి అతన్ని తప్పు అని నిరూపించి అవతల వ్యక్తి మనసు గాయపరిస్తే అతను నీపై ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఆయన తప్పు చెప్పడం వల్ల నీకు వచ్చే నష్టమేమీ లేదు, పైగా అతను నీ అభిప్రాయం కూడా అడగలేదు. అసలు నీ అభిప్రాయం అతనికి అక్కర్లేదు. అలాంటప్పుడు అతనితో వాదించడం ఎంతవరకు కరెక్టో నువ్వే చెప్పు. సో ఎదుటివారి మనసు నొప్పించే వాదన చేయకపోవడమే మంచిదని అన్నాడు. అది విని బాగా ఆలోచించిన డీల్ సిగ్గుపడుతూ, నాకు తెలిసింది నిరూపించుకోవాలి అనే అహం ఆరాటంతో అనవసరంగా ఇబ్బంది పడ్డాడు. అలా వాదించి ఉండకపోయినట్టయితే ఎంత బాగుండేదో అని అనుకున్నాడు. సో కొన్ని సందర్భాల్లో నీ వాదన తిరిగి నిన్నే కురిగిపోయేలా చేస్తుంది. తెలుసన్న అహం వద్దు, ఆరాటం అస్సలే వద్దు.